కాలింగ్ సహస్ర మూవీ క్లైమాక్స్ లో పోలీస్ యూనిఫామ్ లో కనిపించబోతున్నారట సుడిగాలి సుధీర్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కాలింగ్ సహస్ర మూవీ క్లైమాక్స్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారట. మొత్తానికి ఈ సినిమాకి పోఖరి సినిమా రేంజ్ లో క్లైమాక్స్ పెట్టారు. సో సినిమా కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుందా అంటే లేదు. మొదటి నుంచే ఆయన్ని పోఖరిగా చూపించి తర్వాత సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్గా చూపిస్తారు. కానీ మనోడు ఫస్ట్ నుంచి అలాగే కనిపిస్తారంటే చాలా స్ట్రిక్ట్ అయినటువంటి ఒక ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటారు. నిజంగానైనా డిటెక్టివా లేకపోతే ఇంకేమైనా క్రైమ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ మెంబరా తెలియదు. కానీ మొత్తానికి మన మెగా పవర్స్ మొత్తానికి మన సుడిగాలి సుధీర్ మాత్రం కాలింగ్ సహస్ర మరి మూవీలో క్లైమాక్స్లో పోలీస్ యూనిఫామ్లో కనిపిస్తారట. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కాలింగ్ సహస్ర సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు కంప్లీట్ చేసుకుని మరి సాంగ్స్ని ప్యాకప్ చేసేస్తే ఖచ్చితంగా టీజర్ లాంచ్ చేసేయచ్చని ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు మన గాలుడు సినిమా టైటిల్ని ఎవరూ అనుకోలేదు. గాలుడు సినిమాకి సంబంధించిన తర్వాత ఏ సినిమా వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. గాలుడు ఇచ్చిన హిట్ని ఇంకా మర్చిపోలేకపోతున్న ఈ తరుణంలో నెక్స్ట్ వాళ్ళకి ఏ రకంగా మరి ముందుకెళ్తారనేది చూడాలి. ఏది ఏమైనా కాలింగ్ సహస్ర సినిమా క్లైమాక్స్కి సంబంధించి ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మన సుధీర్కి జోడీగా డాలిషా అని మరో కొత్త బ్యూటీ పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే మన జూనియర్ మన సుడిగాలి సుధీర్ కూడా వరుసగా ఇప్పుడు సినిమాలతో పాటు బుల్లితెర షోస్లో కూడా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు.